కార్తీక మాసంలో ధన త్రయోదశి రోజు నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం వేళలలో దీపారాధన చేస్తాము అయితే దీపారాధన చేయడానికి సరియైన సమయం ఏంటో చూద్దాం ముఖ్యంగా కార్తీక మాసంలో మనం ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం వేళలో దీపారాధన చేస్తారు ముఖ్యంగా దీపావళి నుంచి ప్రారంభిస్తారు మన ఇంటిని ప్రతి చోట కూడా దీపాలతో అలంకరిస్తారు అయితే దీపావళి రోజు నుంచి కాకుండా ధన త్రయోదశి రోజు నుంచి కూడా ప్రతిరోజు మనం మన ఇంటిని దీపాలతో అలంకరించడం మంచిది ముఖ్యంగా ధన త్రయోదశి రోజున కనుక మనం దీపారాధన చేసి యమధర్మరాజుని పూజించినట్లయితే మనకు అకాల మృత్యువుల నుంచి బయటపడతామో అలాగే అనారోగ్య సమస్యలు తీరుతాయి ముఖ్యంగా ధన త్రయోదశి రోజున మన ఇంటి ముఖద్వారానికి ఎదురుగా రెండు దీపాలను వెలిగించాలి అందులోనూ ప్రత్యేకంగా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత డెబ్బై రెండు నిమిషాలకు మనం ఈ విధంగా దీపారాధన చేయాలి అందులోనూ ప్రత్యేకంగా ధన త్రయోదశి రోజున దీపారాధన చేసి యమధర్మరాజును ఇంక మృత్యుంజయ మంత్రాన్ని పఠించినట్లయితే అకారం అకాల మృత్యుల నుంచి మనం బయటపడవచ్చు అలాగే అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అయితే మన ఇంటికి బయట వైపులో మనం సూర్యాస్తమయం తర్వాత డెబ్బై రెండు నిమిషాలకు దీపాన్ని వెలిగించాలి అయితే ఆ దీపం ఆ రాత్రి అంతా కూడా అలాగే ఉండేలాగా జాగ్రత్త పడాలి మరుసటి రోజు ఉదయం సూర్యాస్త సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు ఆ దీపంపై పడే విధంగా మనం ఆ పడేటువంటి స్థలంలోనే దీపాన్ని వెలుగు ఉంచడం మంచిది లేదా సూర్యోదయం వరకు కూడా ఆ దీపాలు వెలుగుతూ ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి ఈ విధంగా చేసినట్లయితే అకాల మృత్యు నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఆ రోజున త్రయోదశి రోజున మనం ఈ విధంగా దీపారాధన చేసి యమధర్మరాజు స్తోత్రం ఇంకా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా యమధర్మరాజు ప్రసన్నమవుతాడు మన మనం మీద ఉన్నటువంటి అకాల మృత్యు దోషాన్ని తొలగించుతాడు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి